ఏనోవన కాపరి నా కులేమీలేదు పచిక చోట్లా చోట్ల మచికతో నడుపున్ దైవ మర్మములు సోహదరు బక్షింగ రణభవంలో దేవుడైనకు బయల పరిచన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై ఆరు ఈరోజు వాక్య భాగము మేము ఏసును చూడగోరుచున్నాము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం నీవు దేవుని చిత్తములో ఉన్నప్పుడే ఆయన స్వరమును వినగలవు నీవు దేవుని స్వరమును వినగోరుచున్నావా అట్లయిన ఎడల ప్రతి చిన్న విషయములో దేవుని చిత్తమును కనుగొనుటకు నేర్చుకొనుము క్రైస్తవ జీవితంలో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనాను నన్ను ప్రశ్నించినచో దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయే నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చేదను దేవుని వాక్యము ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవచ్చును యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినములో గ్రీసు దేశస్థులు చాలా దూరము నుండి యేసుక్రీస్తు ప్రభువును చూడనాశించి వచ్చిరి మీరు నన్ను కొద్ది నిమిషములు చూడగోరుచున్నారు నా మరణములో పాలు పొంది నూతన జీవము పొంది నా పునరుద్ధాన శక్తిని మీరు రుచి చూచిన ఎడల మీరెల్లప్పుడూ నాతో ఉందరు నా స్వరమును విందురు అని ప్రభు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పాను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో యేసు ప్రభువు ఓ ప్రభువా నీ నామము మహిమపరచబడినట్లు నీ కుమారుని గణపరచుము అని ప్రార్థించాను అప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దము వినబడెను మన క్రియలన్నిటి ద్వారా దేవుని మహిమపరిచినప్పుడు మనమాయన స్వరమును వినగలము విశ్వాసముతో ఓ ప్రభువ నీ నామమును మహిమపరచు స్థలములో నన్నుంచుము నేను మరి దేనిని ఆశించను అని వేడుకొనుము అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినేదవు ఆయన స్వరమును వినుటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలేను ప్రైస్తాట్